ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు మీ మాట ప్రియమైన వారిని విచారానికి గురి చేస్తుంది ముఖ్యంగా పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతారు మీరు మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకుంటే మంచిది ఇక వ్యాపారవేత్తలైతే ఈ కాలంలో అనేక చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లాల్సి కూడా రావచ్చు ఈ కాలంలో ఉద్యోగం చేసే వ్యక్తులు కష్టపడాల్సి రావచ్చు మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది మీరు సానుకూలంగా ఉండడం ద్వారా కష్టపడి పనిచేయండి ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు మీ ఆదాయం బాగుంటుంది కానీ అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను అసమతుల్యం చేస్తాయి నెలాఖరులో రుణం కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అయితే దీన్ని నివారించడానికి మీరు మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోండి ఆరోగ్యపరంగా ఈ నెలలో బాగుంది వదిలేసుకున్న డబ్బు చేతికందుతుంది తలచిన పనులు నెరవేరుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులకు చాలా బాగుంది కోర్టు వ్యవహారాల్లో గట్టెక్కుతారు ఏదైనా కొత్త దాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం తదానుగుణంగా మీరే సిద్ధం చేసుకోవాలి కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చూస్తారు గతంలో కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్న తరువాత మీరు తెలివిగా వ్యవహరిస్తారు మీరు సేవారంగంలో పనిచేస్తుంటే కనుక మంచి వృద్ధిని సాధిస్తారు పదోన్నతి లేదా జీతం పెరగడానికి బలమైన అవకాశం ఉంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి బదిలీలకు అవకాశం ఉంది వ్యాపారస్తులకైతే ఇంకా వేగంగా పెరుగుతుంది వ్యాపారం దీనివల్ల మంచి అమ్మకాలు కూడా జరుగుతాయి మీ తండ్రి గారి మద్దతు తల్లిగారి ఆశీర్వాదం మీకు ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడతాయి పెళ్లి కానివారు త్వరలో స్థిరపడాలి అని యోచిస్తారు వివాహం వారైతే కుటుంబ విస్తరణ కోసం ప్రణాళికలు చేస్తారు ధూమపానం మానుకోండి ఆరోగ్యం దెబ్బతింటుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి కొన్ని వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి ఆప్తుల నుంచి సహాయం అందుతుంది ఆర్థిక విషయాలు తీసుకుంటే గతం కంటే మెరుగుపడతాయి ఆలయాలను సందర్శిస్తారు పరిచయాలు విస్తృతమవుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వాహనాలు స్థలాలు కొంటారు వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది మిత్రులతోటి విభేదాలు అనుకోని ధన వ్యయం కనిపిస్తోంది గులాబీ పసుపు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం దుర్గా స్తోత్రాన్ని పఠించండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి